అనంతపురం కూటమిలో లుకలుకలు కొనసాగుతున్నాయి. టికెట్ దక్కకపోవడంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న నేతలు భవిష్యత్ కార్యాచరణపై ఫోకస్ పెట్టనున్నారు. టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే వైకుంఠ ప్రభాకర్ చౌదరి నేడు ఖమ్మభవన్లో తన మద్దతుదారులతో భేటీ కానున్నారు. ఏం చేయాలి అన్న దానిపై వారితో చర్చించనున్నారు. ఆ తర్వాత ప్రభాకర్ చౌదరి తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారు. అనంతపురం అర్బన్ టికెట్ను ఆశించారు ప్రభాకర్ చౌదరి. అయితే ఆయన్ను కాదని వ్యాపారవేత్త దగ్గుబాటి ప్రసాద్కు టికెట్ ఇవ్వడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. టీడీపీ కార్యకర్తలు అనంతలో తీవ్ర అలజడి సృష్టించారు. ఎమ్మెల్యే టికెట్ అమ్ముకున్నారంటూ నిరసనలకు దిగారు. టీడీపీ ఆఫీసును ధ్వంసం చేశారు. పార్టీ జెండాలను తగలబెట్టారు. అనంతపురం అర్బన్లో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. జనసేనాని పోటీ చేస్తే తాను సీటు త్యాగం చేస్తానని ఆయన చెప్పారు. అయితే పవన్ పిఠాపురం నుంచి పోటీకి దిగడంతో తనకు సీటు గ్యారంటీ అని ప్రభాకర్ చౌదరి భావించారు. కానీ అనూహ్యంగా దగ్గుపాటి ప్రసాద్ తెరపైకి వచ్చారు. ప్రభాకర్ చౌదరి 1999లో తొలిసారి టీడీపీ టికెట్పై అనంతపురం అర్బన్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ నేత నారాయణ రెడ్డి చేతిలో ఓడిపోయారు. 2004లో పార్టీ టికెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్గా పోటీ చేసి మూడో స్థానానికి పరిమితమయ్యారు. 2014లో ప్రభాకర్ చౌదరి అనంతపురం అర్బన్ నుంచే గెలిచారు. అయితే 2019లో వైసీపీ నేత అనంత వెంకట్రామిరెడ్డి చేతిలో 28,000 తేడాతో ఓటమి పాలయ్యారు. బీజేపీ సీనియర్ నేత ధర్మవరం టికెట్ ఆశించి భంగపడ్డ వర్ధాపురం సూరి భవిష్యత్ కార్యాచరణ ఆసక్తిని రేకెత్తిస్తోంది. పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు. నేడు ధర్మవరంలోని పార్టీ కార్యాలయంలో తన మద్దతుదారులతో సమావేశమవుతున్నారు. ఆ తర్వాత ఆయన ఏం చేయబోతున్నారు అనేది క్లారిటీ రానుంది. పొత్తులో భాగంగా ధర్మవరం టికెట్ తనకే వస్తుంది అని ఆయన ఆశించారు. కానీ అనూహ్యంగా బీజేపీ సత్యకుమార్ను అక్కడ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో సూరి తీవ్ర నిరాశకు గురయ్యారు. అప్పటి నుంచి ఆయన అందుబాటులో లేకుండా పోయారు. బెంగళూరు వెళ్ళిపోయారు. ఇప్పుడు ధర్మవరంలో అనుచరులతో చర్చించి తన భవిష్యత్ కార్యాచరణపై క్లారిటీ ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అనంతపురం నుంచి అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, ప్రభాకర్ చౌదరి ప్రస్తుతం వాళ్ళ భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి తన అనుచరులతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే వర్ధాపురం సూరి బీజేపీ సీనియర్ నేత టికెట్ ఆశించి భంగపడ్డారు. సో మొత్తం మీద ఈ టికెట్ పంచాయతీ అనేది కూడా ఒక టీడీపీ వైపు కావచ్చు, బీజేపీలో కావచ్చు ఆసక్తిని రేపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అనంతపురం జిల్లాలో మాజీ ఎమ్మెల్యేల ఆత్మీయ సమావేశాలు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. అనంతపురం అర్బన్ సిటీ ఏదైతే ఉందో దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ కేటాయించడంతో పూర్తి స్థాయిగా అనంత అర్బన్ లో అసెంబ్లీ జాలలో ఎగిరిపడిన పరిస్థితి ఉంది. దగ్గుబాటి ప్రసాద్కు వ్యతిరేకంగా ప్రభాకర్ చౌదరి వర్గీయులు గత 2 రోజుల నుండి నిరసనలు, అలాగే ఏదైతే ఉందో పార్టీ కార్యాలయం సంబంధించిన ఫ్లెక్సీలు దహనం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇవాళ ఖమ్మభవన్లో ఏర్పాటు చేసిన సమావేశం, ఆత్మీయ సమావేశంలో ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉందని చెప్తున్నారు కార్యకర్తలు. అలాగే ముఖ్య అనుచరులు ఇవాళ సమావేశాన్ని గురించి వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నానికి ప్రభాకర్ చౌదరి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మధ్య కొద్దిసేపట్లోనే వీరి అభిప్రాయాలు సేకరించిన తర్వాత ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు ప్రధానంగా ధర్మవరం సంబంధించి ఉమ్మడి పొత్తులో భాగంగా ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీకి సంబంధించి వై సత్యకుమార్కు టికెట్ కేటాయించడంతో ఆడు కూడా మాజీ ఎమ్మెల్యే టికెట్ ఆశించిన గోనగుంట సూర్యనారాయణ తీవ్ర నిరాశలోనైన పరిస్థితి ఉంది. ఇదే నేపథ్యంలో ధర్మవరం పట్టణంలో సొంత కార్యాలయంలో వర్ధాపురం సూరి కూడా కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. దాదాపుగా అక్కడున్న కార్యకర్తలు అలాగే ముఖ్య నాయకులతో అభిప్రాయాలు సేకరించిన తర్వాత ఒక స్పష్టమైన ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అనంతపురం ఇటు ధర్మవరంలో ఒక పొలిటికల్ హీటు కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇవాళ
కార్యకర్తలు ఎలాంటి అభిప్రాయాలు చెప్పబోతున్నారు, పార్టీలో కొనసాగదామా లేకపోతే ఎలాంటి అభిప్రాయం వెళ్ళవలసిన ఆసక్తికరంగా మారిన పరిస్థితి మారింది. అలాగే ధర్మవరంలో కూడా ఎలాంటి స్టెప్ తీసుకుంటారనే ఒక ఉత్కంఠత నెలకొన్న పరిస్థితి ఉంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో పొత్తులు ఒక రకంగా చిచ్చు పెట్టాయని చెప్పవచ్చు. అనంతపురంకి అయితే తాజాగా రాత్తాడు మాజీ ఎంపీపీ ఎవరైతే ఉన్నారో దగ్గుబాటి ప్రసాద్ను అనంతపురం తీసుకొచ్చి టికెట్ ఇవ్వడాన్ని వైకుంఠం ప్రభాకర్ చౌదరి వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు, వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ఎటువంటి పరిస్థితుల్లో దగ్గుబాటి ప్రసాద్ను తాము అంగీకరించమని చెప్తున్న పరిస్థితి పెద్ద ఎత్తున ఇప్పటికే ఆత్మీయ సమావేశానికి కార్యకర్తలు చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ఇదే పరిస్థితి ధర్మవరంలో కూడా కొనసాగుతుంది. మరికొద్దిసేపట్లోనే ఇటు అనంతపురం కానీ అలాగే ధర్మవరం సంబంధించి కానీ ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మీరు రాజకీయ భవిష్యత్తు పైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఎలాంటి చెప్పులు వెళ్ళిపోతున్నారనేది ఒకటి చర్చ ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొనసాగుతుంది. రఫీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సార్.